ఏమోని నీ ఇష్టం. స్టేజ్ మీద కూడా అలాగే చేయండి. ఓకే, మనం అందరం ఈ చెరువు గుట్ల మీద తిరుగుతూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు రా. రామనాథ మాస్టర్ సరిగ్గా గుర్తులేదు, ఇక్కడ అడుగు చూద్దాం రా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రామనాథ మాస్టర్. కాలేజీ రోజులు ఎంత అందంగా ఉంటాయో, వాటిని నిర్లక్ష్యం చేసి తిరిగి రాని కాలాన్ని, బాధ్యత గల తల్లిదండ్రుల్ని, బంగారం లాంటి భవిష్యత్తుని అన్నీ కోల్పోయాయి. వీటినన్నింటినీ పోగొట్టుకున్నాకే తెలిసింది ఆ కాలేజీ రోజులు విలువేంటో. అవునరా, నా ఆనందం కోసం అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కన్నవాళ్ళు కూడా లేకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకునే తాతయ్యని చివర చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడ్రా నేను. అంటే తాతయ్య ఇప్పుడు? అవునరా, తాతయ్య ఇప్పుడు లేడు, నన్ను వదిలి కానరాని లోకానికి వెళ్ళిపోయాడు. తాతయ్య ఇప్పుడు కనిపిస్తే, తాతయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని కాళ్ళ మీద పడి గట్టిగా ఆడనిపిస్తుందిరా. కానీ ఎంత ఏడ్చినా తాతయ్య తిరుగు రాడు కాదురా. అరే ఊరుకోరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునరా, మనం అందరం తప్పు చేశాంరా. ఆ రోజు సూర్యప్రకాష్ లెక్చరర్ గారు ఎన్నిసార్లు చెప్పినా మనం ఎవరో వినిపించుకోలేదురా, అందుకేరా మనకి ఈ శిక్ష. మనం ఆ రోజు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనిపిస్తున్నావురా. అవునరా, ఆ రోజు బాగా చదువుకొని ఉండుంటే ఈరోజు హాయిగా ఉండేవాడిని. పండిడి చాకరీ చేస్తూ బతికిడుస్తున్నానరా. ఒక్కొక్కసారి పూట గడవక ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుందిరా. కష్టాలు కన్నీళ్ళు కామన్ అనుకున్నాను, కానీ ప్రతి గుండెనక ఇంత బాధ ఉంటుందని ఊహించలేకపోయానరా. సరేరా, మీరేం దిగులు పడకండి, మీకేం సహాయం కావాలన్నా ఒక ఫ్రెండ్ ఉన్నాడనే సంగతి మర్చిపోకండి. త్వరలోనే మీ అందరికీ మన కంపెనీలోనే ఉద్యోగాలు చూసి మిమ్మల్ని అక్కడే సెటిల్ చేస్తానరా. మా కోసం అంత రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? అవసరమేరా, ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఈ ప్రాణానికి విలువే ఉంటుంది, ఈ జీవితానికి అర్థమే ఉంటుందిరా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా అదృష్టం రా.